నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను శ్రీచంద్ర. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణలో 5 జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన మోదీ. రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన నడుస్తోందన్న ప్రధాని తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీని ఆశీర్వదించాలని పిలుపు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని వెల్లడి. భేదభావం లేకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తోందన్న కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా అభివృద్ధి ఆగదని వెల్లడి. ప్రధాని అధికారిక పర్యటనను రాజకీయ సభగా మార్చారన్న బీఆర్ఎస్ తెలంగాణకు ఇచ్చిన హామీల అమల్లో కేంద్రం విఫలమైందని ఆరోపణ. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక. రాష్ట్రంలో 38 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడి. వివరాల్లోకి వెళ్తే సంక్షోభ పరిస్థితుల్లో సైతం భారత్ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. వివరాలు చూద్దాం. తెలంగాణ పర్యటనలో భాగంగా 11,300 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ రైలును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి నగరంతో కలిపామన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆజ్ ముజే తెలంగాణ కే వికాస్ కో ఔర్ గతి దేనే కా పునః సౌభాగ్య మిలా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కో జోడ్నే వాలీ ఏక్ ఔర్ వందే భారత్ ట్రైన్ కో హరీ జండి దిఖాయీ గయీ. ఈ ఆధునిక ట్రైన్ अब भाग्यलक्ष्मी मंदिर के शहर को भगवान श्री वेंकटेश्वर धाम तिरुपति से जोड़ेगी. करोना उक्रेन युद्ध कारण प्रपंच तिरोगमन अटंती परस्थित सैतम भारत मतम प्रगति प्रस्था को प्रधान पे बडजेट मौलिक वस्तु कलपन कोसम 10 लक्षल रूपये केटाइचा. जातीय रहदार विस्तरण को भारी निधु केटाइचा. राष्ट्र में भारी टेक्सटल पारक निर्मचा. 9 ఏళ్లలో భారత్ రూపురేఖలు సమూలంగా మార్చామన్న మోదీ దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చేశామన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సేవలు విస్తరిస్తున్నామని ఒక్కరోజే 13 ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సికింద్రాబాద్ మహబూబ్నగర్ రైల్వే డబ్లింగ్ పనులు పూర్తి చేశామని రాష్ట్రంలో హైవే నెట్వర్క్ను వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావటం లేదని కేంద్రం ప్రగతి పనులు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతోందని విమర్శించారు. 11,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है. ये तेलंगाना की रेल और रोड कनेक्टिविटी से जुड़े प्रोजेक्ट्स हैं, हेल्थ इंफ्रास्ट्रक्चर से जुड़े प्रोजेक्ट्स हैं. मैं विकास के इन सभी प्रोजेक्ट्स के लिए आपको, तेलंगाना की जनता को बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं. राष्ट्र में कुटुंब पालना अवनीति राज्य मेल्तोंदनी तंड्री कोडुकु कुमार्ते अंत अधिकारंलो उंटारनी कुटुंब पालन कारणंगा अवनीति पेरुगुतोंदन्नारु. कुटुंब पालना अवनीति वेर्वेरु कादन्न प्रधानी कोंतमंदि प्रगति निरोधकुलुगा मारारनी आवेदन व्यक्तं चेशारु. प्रजल सोम्मु अवनीति पर्लकु चेरकुंडा चर्यलु तीसुकुंटामन्नारु. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूस. రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 11,300 కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రైల్వేలు, రహదారి, ఆరోగ్య రంగాల్లో పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణతో పాటు పలు జాతీయ రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశారు. వివరాలు చూద్దాం.
తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సిఎస్ శాంతికుమారి, ఎంపీలు బండి సంజయ్, స్వయం బాపురావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు మోదీకి స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న ప్రధాని సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల సబర్బన్ పరిధిలో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రధాని ప్రారంభించారు. రెండో దశలో భాగంగా మేడ్చల్ సికింద్రాబాద్ ఉందానగర్, మేడ్చల్ సికింద్రాబాద్ తెల్లాపూర్ మధ్య ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అనంతరం బీబీనగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయ నిర్మాణానికి ప్రధాని సభావేదిక నుంచే వర్చువల్గా అంకురార్పణ చేశారు. 720 కోట్ల రూపాయలతో 3 దశల్లో చేపట్టే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. మొదటి దశ పనులు 16 నెలల్లో, రెండో దశ పనులు 28 నెలల్లో, మూడో దశ పనులు 36 నెలల్లో పూర్తి కానున్నాయి. 1410 కోట్ల నిధులతో దాదాపు 85.24 కిలోమీటర్ల మేర సికింద్రాబాద్ మహబూబ్నగర్ ప్రాజెక్ట్ డబ్లింగ్ విద్యుదీకరణను ఈ సందర్భంగా మోదీ జాతికి అంకితం చేశారు. 7,864 కోట్లతో చేపట్టే 6 జాతీయ రహదారుల విస్తరణకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అక్కల్కోట్ కర్నూల్, మహబూబ్నగర్ చించోలి, కల్వకుర్తి కొల్లాపూర్, నిజాంపేట్ నారాయణ్ ఖేడ్ బీదర్తో పాటు ఖమ్మం దేవరపల్లి మధ్య జాతీయ రహదారులను ఇందులో భాగంగా నిర్మించనున్నారు. ఖమ్మం దేవరపల్లి రహదారిని 4 వరుసలతో గ్రీన్ఫీల్డ్ కారిడార్గా నిర్మించనున్నారు. మహబూబ్నగర్ చించోలి మార్గాన్ని 1,334 కోట్లతో 2 ప్యాకేజీలుగా విస్తరించనున్నారు. మిగిలిన 4 రహదారుల పనులను ఒక్కో ప్యాకేజీగా చేపడతారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే లైన్ల అభివృద్ధికి భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగపరచాలని సూచించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న కేంద్రం స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఈసారి రైల్వే బడ్జెట్కు భారీగా నిధులు ఇచ్చారని, రైల్వే బడ్జెట్ను 2,40,000 పెంచారన్నారు. అందులో 4,400 కోట్లకు పైగా నిధులను తెలంగాణకు కేటాయించారని గుర్తు చేశారు. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ పెరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పునరాభివృద్ధి చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. స్టేషన్ కో వరల్డ్ క్లాస్ బనానే కా ప్రాజెక్ట్ కా శిలాన్యాస్ కర్ రహే హై ఆజ్ హీ సాథ్ హీ సాథ్ మాన్య ప్రధానమంత్రి జీ సికింద్రాబాద్ సే మహబూబ్ నగర్ కే బీచ్ 13 नई MMTS सर्विसेज को भी फ्लैग ऑफ करेंगे. हमारे जितने भी कामगार भाई हैं, जितने भी मिडिल क्लास ऑफिस गोअर्स, आप सबके लिए बहुत बड़ी सौगात है ये. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने पिछले 9 वर्षों में रेलवे को पूरी तरह से ट्रांसफॉर्म करने का संकल्प लिया है. आपके विजन में कई सारे आयाम है. वर्ल्ड क्लास रेलवे स्टेशन, वर्ल्ड क्लास ट्रेन, नई नई ट्रैक्स, इलेक्ट्रिफिकेशन, हर एक एस्पेक्ट रेलवे का सुधर रहा है. రాష్ట్రాల పట్ల భేదభావం లేకుండా అన్ని రాష్ట్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమానంగా అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. కేంద్రం 4,00,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశారని, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే వారి సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ప్రధానమంత్రి వందే భారత్ ఎక్స్ప్రెస్ను అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి కోరారు. ఎప్పుడో ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. అటువంటి ప్రతి కుటుంబానికి మధ్యతరగతి వాళ్ళు కానీ పేద ప్రజలు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. వాళ్ళ సౌకర్యార్థము మన హైదరాబాద్ నగరం నుంచి, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థము ఈరోజు వందే భారత్ ట్రైను ఈరోజు మన తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తూ వెంకటేశ్వర స్వామి సేవలో ఈరోజు వందే భారత్ ట్రైన్ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర సీఎం కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పరేడ్ గ్రౌండ్లో ప్రధాన కార్యక్రమం ముగిసిన తర్వాత బండి సంజయ్ బయట మీడియాతో మాట్లాడారు.
ప్రధాని రాష్ట్రానికి వచ్చి వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తే కేసీఆర్ హాజరు కాకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో వేల కోట్లతో జరిగే అభివృద్ధి పనులకు హాజరు కావాలని సీఎం రావాలని తాను స్వయంగా కోరినట్టు చెప్పారు. సీఎం కోసం ప్రత్యేకంగా సీటు కేటాయించామన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఖర్చు చేస్తోందని, ఇలాంటి కార్యక్రమానికి రాకుండా కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడని మరోసారి నిరూపించారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రధాని సభకు గైర్హాజరైనందుకు ముఖ్యమంత్రి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు ముఖం చెల్తలేదు? రేపు అభివృద్ధి కార్యక్రమ శంకుస్థాపన చేసే క్రమంలో రాకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతుండు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాడు? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందద్దా? ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించబోతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇలా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా అభివృద్ధి గురించి మాట్లాడినా? నేను ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిని 8 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి చేస్తానని చెప్పాను, ఎందుకు చెప్తలేడు? రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని పర్యటనను రాజకీయ కార్యక్రమంగా మార్చివేయడం సరైంది కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు పేర్కొన్నారు. ప్రధాని పర్యటన ఆహ్వానితుల జాబితాలో ఎంపీల పేర్లు ఉంటాయని, ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించలేదన్నారు. అధికార కార్యక్రమానికి పార్టీ కార్యక్రమానికి తేడా లేకుండా రెండింటినీ కలిపి రాజకీయ వేదికగా మార్చుకోవడం బాధాకరమన్నారు. దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రస్తుత ప్రధాని కార్యక్రమం ఉందని ధ్వజమెత్తారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రధాని వైఖరిని తప్పుపట్టారు. అటువంటి నాయకుడు ఎక్కడ లేడు అని చెప్పి కితాబిచ్చినటువంటి ప్రధానమంత్రి గారు, మరి ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నాం. మేమేం పాపం చేసాం తెలంగాణలో? మేము అసలు మీ దేశంలో భాగం కాదా? భారతదేశం మొత్తం మిమ్మల్ని పరిపాలించాలని చెప్పి దేశంలో అన్ని రాష్ట్రాలు ఎవరు పరిపాలించాలా, దేశాలు ఎవరు పరిపాలించాలని చెప్పి కట్టగట్టండి. మీరు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి, కానీ రాష్ట్రాలు మాకే కావాలి, దేశం మాకే కావాలి, గల్లీ మాకే కావాలి, ఢిల్లీ మాకే కావాలి. మేము చెప్పినట్లయినా మీరు చెప్పినట్టుకపోతే మాత్రం మీ సంగతి చూస్తాం అని చెప్పి నోరు తెలిస్తే కేసీఆర్ కుటుంబం. చిరు వ్యాపారులు, సూక్ష్మ చిన్న తరహా సంస్థలకు రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద ఇప్పటి వరకు బ్యాంకులు 23 కోట్ల 20 లక్షల రుణాలు మంజూరు చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గడిచిన 8 ఏళ్లలో 40 కోట్ల 82 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందారన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వాళ్లలో 68% మంది మహిళా వ్యాపారులే ఉన్నారని నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తం రుణాలు పొందిన వారిలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీకి చెందినవారు 51% మంది ఉన్నారన్నారు. భారత్లో తయారీకి ఎంఎస్ఎంఈలు ఊతమిస్తున్నాయని, వాటి ఏర్పాటుకు ముద్రా యోజన పథకం ఉపయోగపడుతోందని చెప్పారు. ఈ పథకం వల్ల క్షేత్రస్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతోందని చెప్పారు. ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేలా కృషి చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. హెల్త్ హబ్గా ఎదుగుతున్న హైదరాబాద్లో చికిత్స పొందేందుకు దేశ విదేశాల నుంచి రోగులు వస్తుంటారని, ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం వచ్చేలా నేచర్ క్యూర్ దవాఖానా ఎదగాలన్నారు. హైదరాబాద్ అమీర్పేటలో నేచర్ క్యూర్ దవాఖానాలో 10 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వసతులు, అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎన్నో వేల మందికి చికిత్సను అందించింది, వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఇవాళ భారతదేశంలో యు నేమ్ ఎనీ వెల్నెస్ సెంటర్ అక్కడ ఎవరు ఉంటారంటే మన న్యాచురోపతి స్టూడెంట్సే బెంగళూరులో అయినా పూణేలో అయినా వైజాగ్లో అయినా అది దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ కళాశాలలో చదువుకొని వెళ్ళిన విద్యార్థులే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అద్భుతమైన చికిత్సాలయాలను నడుపుతూ ఉన్నారు. మరి ఇంత ఘనమైనటువంటి ఇన్స్టిట్యూట్, 1949లో ప్రారంభమైనటువంటి ఈ ఇన్స్టిట్యూట్ను, ఈ చికిత్సాలయాన్ని మరింత బలోపేతం చేయాలని, న్యాచురోపతి ట్రీట్మెంట్ను ఇంకా బాగా ప్రజలకు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడజయ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ వద్రాజు రవిచంద్ర,
ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సింగరేణిని తెలంగాణతో విడదీసి చూడలేమని, ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదన్నారు. రాష్ట్ర వాటా 51% ఉండగా ఎవరి ఆటలు చెల్లవన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి దాదాపు గత 3 గంటలుగా ధర్నా కార్యక్రమం ఉన్నా కూడా మరి ఇంత ఎండలో కూడా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఈ మహాధర్నాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ సమాజం సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంది. తెలంగాణకి ఒక సిరుల గని లాంటి తెలుసు. సింగరేణి బొగ్గు గన్ల ద్వారా మనం బొగ్గును వెలికి తీయటమే కాకుండా సింగరేణి ఇక్కడ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తూ ఉంది. ఈ ప్రాంతాల్లో సింగరేణి ఉన్న ప్రాంతాల్లో బొగ్గు గన్లు ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనతో పాటుగా మౌలిక వసతులు కూడా సింగరేణి వల్లనే ఏర్పడతా ఉన్నాయి. రోడ్లు కానివ్వండి, విద్యాలయాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వసతులు కానివ్వండి, సింగరేణి వల్ల మనకి లాభం జరిగింది. ఉపాధి హామీ పథకంపై పోస్టు కార్డుల ఉద్యమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గం అహ్మదాపురం నుంచి ప్రారంభించారు. మొదటి పోస్టు కార్డును కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి పంపించారు. రెండో పోస్టు కార్డును నరసంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పంపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని, గత ఏడాది 30,000 కోట్ల బడ్జెట్ కోత విధించడంతో ఉపాధి కూలీలకు పనిదినాలు తగ్గాయని లేఖలు పేర్కొన్నారు. వ్యవసాయ కూలీకి రోజుకు 257 రూపాయలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ ఒక్కో కూలీకి 100 రూపాయలకు పెంచడం లేదన్నారు. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు, టెంటు, మంచినీరు, గడ్డపారలు, పారలు, తట్టలు వంటివి అందించడం లేదని, కనీస వేతన చట్టం ప్రకారం 8 గంటలు పనిచేసిన కూలీకి 480 రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పటికీ ఉపాధి హామీ కూలీలకు మాత్రం కనీస కూలీ కట్టడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఆన్లైన్ పద్ధతి వల్ల గ్రామీణ అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని నిబంధనలు పాటించలేకపోతున్నారని, దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తొలిసారిగా Sukhoi-30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ ఉదయం తేజ్పూర్లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానిక స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము తొలుత భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. అనంతరం ఆమె ఫ్లయింగ్ సూట్ ధరించి Sukhoi-30 విమానంలో కొంతసేపు విహరించారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. కాగా అంతకుముందు 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు. కాగా 3 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత గురువారం అస్సాం చేరుకున్నారు. నిన్న శుక్రవారం కజిరంగా జాతీయ పార్కులో జరిగిన గజి ఉత్సవం ఆమె ప్రారంభించారు. పర్యటనలో భాగంగా మౌంట్ కాంచనజంగా సాహసయాత్ర 2023 కూడా ఆమె ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే కుట్ర చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని చౌరాస్తాలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో సింగరేణి కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సింది పోయి కార్మికుల హక్కులను కారరాస్తోందన్నారు. సింగరేణిని ప్రైవేటుకు అప్పగిస్తే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
పెట్టుబడులు పెట్టి 40 లక్షల మంది పనిచేస్తున్నటువంటి ఎల్ఐసి సంస్థను అప్పనంగా ఇవాళ అమ్మే ప్రయత్నం చేశాం. కోట్లాది లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి సంస్థను ఎందుకు అమ్ముతున్నావు, ఎవరి కోసం అమ్ముతున్నావు చెప్పాలి. నౌకాయానం పోయింది, మీ బిఎస్ఎన్ఎల్ అమ్మి 4కి రాసుకున్నారు, ఇలా ఒక్కొక్క పరిశ్రమ అమ్ముకుంటా పోతున్నారు. ఎవరిని ఉద్ధరించడానికి మీరు పనిచేస్తున్నారో అర్థమైతలేదు. ఇప్పటికే 8 సంవత్సరాలలో దేశం నాశనమైంది, అధోగతి పాలైంది. వాళ్ళు చెప్పే ముచ్చట ఒక్కటే, ఈ దేశంలో హిందువులు తప్ప ఎవరు ఉండద్దు. అయ్యా, ఈ దేశం యొక్క పునాదులు పడ్డనాడే ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అనేక రకాల వర్గాలు. అందుకే మన రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఇది ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్. ప్రభుత్వం ఎవరున్నా అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించాలి. వందే భారత్ రైల్లో ప్రధాని కలవటం, ఆయనతో కలిసి మాట్లాడటం మర్చిపోలేని అనుభూతిగా చెప్తున్నారు వందే భారత్లో ప్రయాణించిన స్కూల్ విద్యార్థులు, ప్రయాణికులు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే భారత్ రైలును ఇవాళ ప్రారంభించగా ప్రారంభానికి ముందు రైల్లోని ప్రయాణికులు విద్యార్థులతో మోదీ కాసేపు ముచ్చటించారు. ప్రధాని కలవటంపై ప్రయాణికుల అనుభూతిని వారి మాటలను విందాం. ప్రధానమంత్రి చేతుల మీదుగా MMTS సేవలు ప్రారంభమై ఇవాటి నుంచి అందుబాటులోకి రావడంపై మేడ్చల్ ప్రయాణికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సేవలు అందుబాటులోకి రావడం వల్ల సికింద్రాబాద్కు చేరుకునే సమయం ఎంతో తగ్గుతుందని, సమయానికి పాఠశాలకు కాలేజీలకు చేరుకోగలుగుతున్నామని చెప్తున్నారు. సంతోషమైన వార్త నాకు కనిపించింది. నేను కొత్త ట్రైన్లో ప్రయాణం చేశాను, MMTS ట్రైన్లో. ఈరోజు అందరూ చాలా పబ్లిక్ కూడా అవసరపడే వాళ్ళు కూడా ఈ ట్రైన్ని ఉపయోగించుకోవాలని నా యొక్క మనం స్టేషన్స్లో మల్కాజ్గిరి స్టేషను, మేడ్చల్ స్టేషన్, తర్వాత ఇంకోటి కామారెడ్డి, ఈ మూడు కూడా మన ఎయిర్పోర్ట్ లాగా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడే మొదలుపెట్టారు. తర్వాత డెఫినెట్గా ఈ మూడు స్టేషన్లకు రాబోయే రోజుల్లో బాగా మంచి ఫెసిలిటీస్ ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. విఆర్ హైలీ థ్యాంక్ఫుల్గా గవర్నమెంట్ MMTS 2వ దశ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంపై హైదరాబాద్ నగరవాసులతో పాటు శివారు ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉందా నగర్ నుంచి లింగంపల్లి వరకు ఈ సేవలను ప్రారంభించడంతో హైదరాబాద్కు చేరుకునేందుకు సమయం ఎంతో ఆదా అవుతుందని, అంతేకాకుండా ఖర్చు కూడా తగ్గుతోందని చెప్తున్నారు. కేవలం 5 రూపాయల ఖర్చుతో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, దీనివల్ల ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ కళ నెరవేర్చినందుకు కేంద్రంకు, రైల్వే శాఖకు అభినందనలు తెలుపుతున్నాము. 14 ఏళ్ల కళ మాకు, మా వయసుకు మెట్రో రైలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఉందానగర్ రైల్వే స్టేషన్లో ఒక MMTS ప్రారంభోత్సవం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే చాలామంది ప్రజలు సడన్లీ సిటీ వెళ్ళాలన్నా, ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా మనకు అవకాశం లేకుండే ఇప్పుడు MMTS ప్రారంభోత్సవం జరిగినందుకు చాలా సంతోషం. MMTS ఇక్కడ ఓపెన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న లేబర్కి, మన కాటేదాన్ బుద్ధివేలు ఇక్కడ వెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉంది.
లింగంపల్లి వరకు వెళ్ళొచ్చు జాబ్ చేసేవాళ్ళు వాళ్ళకి చాలా అందుబాటులోకి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. మోడీ ప్రభుత్వం ఈ రైల్వే జోన్లని చాలా డెవలప్ చేస్తున్నారు, దీనికి చాలా సంతోషపడుతున్నాం మేము. నానగర్ రైల్వే స్టేషన్ ఆజ్ బహుత్ హీ గౌరవాన్విత్ హూ కి మేరే యహాన్ సే మేరే డ్యూటీ మే यहाँ से उमदानगर से लिंगमपल्ली के लिए MMTS चालू हो गया है. ये बहुत खुशी की बात है, यहाँ के लोगों के लिए भी बहुत गर्व की बात है. गत 14 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న MMTS మా ఉమ్మడినగర్ నుండి ప్రారంభమైనంతో సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి అలే మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీబీ నగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ శంకుస్థాపన చేయగా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ఎయిమ్స్ సిబ్బంది, డాక్టర్లు, ప్రొఫెసర్లు, MBBS విద్యార్థిని, విద్యార్థులు, ఎయిమ్స్ ఆసుపత్రికి చికిత్స కొరకు వచ్చిన రోగులు కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. నూతన భవన పనులు ఇక త్వరితగతిన పూర్తవుతాయని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్లేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 8 ఏప్రిల్ 2023 నాడు ఏదైతే శంకుస్థాపన చేస్తున్నారో మోడీ గారు, వచ్చే సంవత్సరం ఇదే రోజు భవన సముదాయాన్ని, ఆసుపత్రిని కూడా ప్రారంభోత్సవం చేసుకునే విధంగా పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైట్స్ అనే ఆర్గనైజేషను సూపర్వైజ్ చేస్తూ ఉన్నది. Very good that our honorable prime minister Mr. Narendra Modi is coming to lay the foundation stone from Parade Ground, Hyderabad. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 100వ సంచికకు చేరువవుతోంది. 2014 అక్టోబర్ 3 ప్రారంభమైన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వర్తమాన విషయాలు, వెలుగులోకి రాని పలువురు విశిష్ట వ్యక్తులు, ప్రజా సమస్యలు, ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకుల ప్రతిభా పాఠవాల గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావిస్తున్నారు. 2018 నవంబర్ 28న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనం తరచుగా విస్మరించే సామాజిక సమస్యలపై మాట్లాడారు. మన్ కీ బాత్ సర్కార్ కీ బాత్ నహీ హై, యే సమాజ్ కీ బాత్ హై. మన్ కీ బాత్ ఏక్ ఆస్పిరేషనల్ ఇండియా, మహత్వాకాంక్షీ భారత్ కీ బాత్ హై. భారత్ కా మూల ప్రాణ రాజనీతి నహీ హై. भारत का मूल प्राण राजशक्ति भी नहीं है. भारत का मूल प्राण समाज नीति है और समाज शक्ति है. समाज जीवन के हजारों पहलू होते हैं, उनमें से एक पहलू राजनीति भी है. राजनीति सब कुछ हो जाए, यह स्वस्थ समाज के लिए एक अच्छी व्यवस्था नहीं है. कभी कभी राजनीतिक घटनाएं और राजनीतिक लोग इतने हावी हो जाते हैं कि समाज की अन्य प्रतिभाएं और अन्य पुरुषार्थ दब जाते हैं. भारत जैसे देश के उज्जवल भविष्य के लिए जन सामान्य की प्रतिभाएं, पुरुषार्थ को उचित स्थान मिले, यह हम सबका एक सामूहिक दायित्व है. और मन की बात इस दिशा में एक नम्र और छोटा सा प्रयास है. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 8 గంటల నుంచి శనివారం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 6155 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సోకడం వల్ల ఒక్కరోజులోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారంతో పోలిస్తే 105 కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా 31194 పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10, 11వ తేదీల్లో రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. దేశంలో ఎండల తీవ్రత పెరగనుంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5 రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 13 వరకు కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో అక్కడక్కడ ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక దేశంలోని వాయువ్య రాష్ట్రాలు, ద్వీపకల్ప ప్రాంతాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతాయని తెలిపింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణలో 5 జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ప్రధాన శంకుస్థాపన. తిరుపతి, సికింద్రాబాద్ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన మోదీ. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందన్న ప్రధాని, తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీని ఆశీర్వదించాలని పిలుపు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని వెల్లడి. భేదభావం లేకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తోందన్న కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా అభివృద్ధి ఆగదని వెల్లడి. ప్రధాని అధికారిక పర్యటనను రాజకీయ సభగా మార్చారన్న బీఆర్ఎస్, తెలంగాణకు ఇచ్చిన హామీల అమల్లో కేంద్రం విఫలమైందని ఆరోపణ. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక. రాష్ట్రంలో 38 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడి.